ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎరమ్టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో మూడు సరస్తే మాత్రం కిందన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే, టాప్ట్రో ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ లాస్ట్ టైం మనం అన్బాక్సింగ్ చేశాం. అండ్ ఈరోజు 200-inch టెస్ట్ అనేది చేయబోతున్నాం. తర్వాత ఫుల్ రివ్యూ కావాలా వద్దా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. అండ్ మీకు ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎందుకు నచ్చితే మాత్రం ఏం నచ్చిందని చెప్పి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. లెట్స్ గో గైస్. ఈరోజు మనం దీనికి ప్రొజెక్టర్ 200-inch టెస్ట్ అనేది చేయబోతున్నాం గైస్. ఎంత పిట్ డిస్టెన్స్ పెట్టాను ఏంది అని చెప్పి టోటల్ నేను ఈ వీడియోలో మాట్లాడతానండి. అండ్ వీడియోలో డెమోస్ కూడా ఉంటాయండి. ముందుగా ఫస్ట్ ఇది 200-inch అండి. మీకు ఇది ఫస్ట్ ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది ది ప్రొజెక్టర్ కాస్ట్ వచ్చేసి 10,500 rupees. 10,000 లోపు కూడా వస్తుంది మీకు. అమెజాన్లో కింద లింక్ ఉంటుంది. అండ్ వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. బెస్ట్ ప్రైజ్ కోసం మీరు అక్కడ కాల్ చేసి మాట్లాడండి, అండ్ బెస్ట్ ప్రైజ్ ఇస్తారు మీకు. అండ్ ఇందులో సెట్టింగ్స్ ఏంటి అండ్ దీని సైజు గురించి మనం మాట్లాడుకుంటే, ఇది 200-inch అండి. 200-inch ఎట్లా అంటే డయాగ్నల్గా మీరు చూసుకోవాలండి. ఇట్లా క్రాస్లో చూసుకుంటే మాత్రమే 200-inch అనేది రావడం జరుగుతుంది. అండ్ 16.5 feet డిస్టెన్స్ అనేది పెట్టడం జరిగింది. 16.5 feet డిస్టెన్స్ పెడితే నాకు 200-inch అనేది రావడం జరిగింది. ఇప్పటి వరకు చేసిన వాటిలో అన్నిటిలో ఇది వన్ ఆఫ్ ద వైడెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. వైడ్ యాంగిల్ వస్తుంది అన్నమాట ఇది. అంటే మీకు దగ్గర డిస్టెన్స్ ఒక 10 feet డిస్టెన్స్లో పెడితేనే మీకు 120 to 130 inches వరకు అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంకా 16.5 inches పెడితే ఇది మ్యాక్స్ అనమాట 200-inch. బట్ ఇది వీళ్ళు కూడా క్లైమ్ చేయడం 200-inch వస్తుందని చెప్పి చెప్తున్నారు. బట్ ఇది మీకు ఇంకా లాంగ్ వెళ్తే ఇంకా కూడా ప్రొజెక్టర్ చేయడానికి వీలుగా ఉంది గైస్. అండ్ ఇది మీకు లైటింగ్ కండిషన్లో చూపెడుతున్నాను. ఇప్పుడు డార్క్ రూమ్లో మనం చూద్దాం. లైట్ ఆఫ్ చేసినాక మనం మాట్లాడుకుందాం. టోటల్ ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి టోటల్ డార్క్ రూమ్ అనమాట. డార్క్ రూమ్ తర్వాత ఇట్లుంది. 6,000 lumens వస్తుంది. అండ్ 10,000:1 కాంట్రాస్ట్ రేషియో, FOFO కాంట్రాస్ట్ రేషియోతో రావడం జరుగుతుంది. 10,000:1. అండ్ ఫస్ట్ మనం దీన్ని మీకు క్లారిటీ ఎలా ఉందో, కెమెరాలో క్యాప్చర్ అవుతుందా లేదా కూడా నాకు ఐడియా లేదండి. బట్ రియల్ లైఫ్లో చూస్తే మాత్రం ఇది ఒక 10,000 ప్రొజెక్టర్ లాగానైతే లేదు గైస్. ఫస్ట్ మనం దీనిలో వచ్చిన సెట్టింగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇన్బుల్డ్గా దీనిలో బ్లూటూత్ ఉంది అండ్ ఆండ్రాయిడ్ కూడా ఉంది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే నెట్వర్క్ సెట్టింగ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ డ్యూయల్ బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ 5.0 రావడం జరుగుతుంది. అండ్ లాంగ్వేజ్ సెట్టింగ్స్, అదర్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మనకు అప్లికేషన్ సెట్టింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ టోటల్ ఇవి అప్లికేషన్ సెట్టింగ్స్, ఇవి ఏం అవసరం లేదు. అండ్ కిందకి వస్తే ప్రొజెక్షన్ సెట్టింగ్స్ అని ఉన్నది. ఇది మనకు మెయిన్ కావాల్సింది. స్క్రీన్ జూమ్ అనేది చేసుకోవచ్చు మీరు కావాలంటే. అంటే వైడ్ యాంగిల్ తగ్గించుకోవాలంటే మీకు ఇంకా సైజ్ దూరం లాంగ్ పెట్టి మీరు తగ్గించుకోవాలంటే ఈ ఆప్షన్ తీసుకుంటే సరిపోద్ది. అండ్ నాకు 200-inch కావచ్చు, నేను ఫుల్ పెడతాను. బట్ ఇది 200-inch కంటే ఎక్కువనే ఉంది గైస్. ఇప్పుడు పర్ఫెక్ట్ 200-inch వేస్తాను మీకు. ఇది 200-inch పర్ఫెక్ట్ ప్రొజెక్ట్. నెక్స్ట్ ప్రొజెక్షన్ మోడ్. ఇది రియర్ కావాలా అంటే మీరు సీలింగ్ చేసినప్పుడు మౌంట్ సీలింగ్ చేస్తే, అంటే ఇది దీనిలో సీలింగ్ ఆప్షన్ లేదండి. 180 degrees వరకు మీరు రొటేట్, 160 degrees వరకు రొటేట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ ఉంది. అది చేసినప్పుడు మీకు కీస్టోన్ కరెక్షన్ అన్నమాట ఇది. అండ్ ఆడియో సెట్టింగ్స్, ఆడియో గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో 3-watt స్పీకర్ ఇచ్చారు. చాలా చిన్న స్పీకర్ ఇది. అబౌట్ దిస్ ప్రొజెక్టర్, అబౌట్ డివైస్. అండ్ ఇది ఆండ్రాయిడ్ 11 వస్తుంది. అండ్ 8 GB ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ 8 GBకి 4 GB అవైలబుల్ ఉంది ప్రజెంట్. అండ్ నెక్స్ట్ మన అమెజాన్ ఫైర్ స్టిక్ ఇన్పుట్ ఎలా ఉందో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అంటే క్లారిటీ ఎలా ఉందో దాన్ని చూద్దాం మనం. ఇది HDMI చూస్తే మీకు 1080 అని చూపెడుతుంది. బట్ ఇది 4K వరకు అయితే మీకు క్యాపబిలిటీ ఉన్న ప్రొజెక్టర్ అండి. ఒకసారి నేను యూట్యూబ్లోకి వెళ్ళి ఒక వీడియో అనేది షాంపిల్ తీస్తానండి. నో కాఫీ రైట్ 4K వీడియో.
మనకి ఇది యూట్యూబ్లో ఓన్లీ 1080 వరకే వస్తుంది. మీకు అమెజాన్ ఫ్రైమ్లోకి వెళ్తే మీరు 4K అనేది ఎంజాయ్ చేయొచ్చు అండి. అండ్ 4K ఫైర్ స్టిక్ ఉంటే మాత్రమే 4K అనేది రావడం జరుగుతుంది. ఇది మీకు 1080 క్వాలిటీ అండి. 1080 క్వాలిటీలో కలర్స్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. నేను పక్క జరుగుతున్నాను యాక్చువల్ చెప్పాలంటే. అండ్ కలర్స్ ఎలా ఉన్నాయి, టోటల్ కాంబినేషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇది 10,500 రూపీస్ వర్త్ ఉన్న ప్రొడక్ట్ అండి. దీనిలో ఇన్ని కలర్స్ వస్తున్నాయా, ఎట్లా వస్తున్నాయా అనేది మీరు లైవ్లో చూస్తే కానీ దీన్ని గమనించలేరండి. బట్ ఇది 10,000 రే, 6,000 లూమియన్స్తో వస్తుంది, 10,000 ఇష్టమైన కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది. ఇందులో బ్లూటూత్ ఉంది, ఆండ్రాయిడ్ ఉంది. బట్ మాకు బడ్జెట్లో కావాలి, 160 డిగ్రీస్ రొటేట్ చేసుకోవాలి ప్రొజెక్టర్, అండ్ ఐపీఎల్ మ్యాచెస్ మేము ఎంజాయ్ చేయాలి. బట్ ఇది అవుట్డోర్కి మాత్రం పనిచేయదండి, డార్క్ రూమ్లలో మాత్రమే వర్క్ చేస్తుంది. ఇది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. కలర్స్ పరంగా కూడా నాకు ఎట్లాంటి డిసప్పాయింట్ అయితే లేదండి, కొంచెం డల్గా ఉన్నట్టు కనబడుతుంది. బట్ ఇది దీని బడ్జెట్ పరంగా ఈ రేంజ్లో చూసుకుంటే మాత్రం ఇంతే అవుట్పుట్ వస్తుంది అనేది చెప్పచ్చు. బట్ క్లారిటీ పరంగా మాత్రం చాలా నీట్గా ఉందండి, ప్రజెంటేషన్ మాత్రం చాలా నీట్గా ఉంది వీళ్ళది. యాక్చువల్ చెప్పాలంటే కలర్స్ పరంగా అయినా కానీ నాకు ఎట్లాంటి, అంటే మీకు ఇక్కడ షాడోస్ కానీ చాలా నీట్గా కనబడుతున్నాయి యాక్చువల్ చెప్పాలంటే. బట్ 10,000 రేంజ్లో అయితే ఎనఫ్ అనేది చెప్పచ్చు. ఎందుకంటే ఇంతకంటే కూడా మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తే అది మన అత్యాశనే అవుతుంది యాక్చువల్ చెప్పాలంటే. ఆయన ఫైర్ స్టిక్లో కనుక చూసినట్టయితే మనకు అమెజాన్ ప్రైమ్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ 4K అనేది మీరు మూవీ అనేది ఎంజాయ్ చేయొచ్చు అండి. నేను ఒక మూవీ ప్లేయర్ చూపెడతాను యాక్చువల్లీ, 4K బ్యాడ్జ్ది. ఇది మీకు UHD అనేది కనబడుతుందండి. ఇక్కడ మీకు ఇక్కడ UHD సపోర్ట్ ఉంటే మాత్రమే USD అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి నేను ప్లేయర్ చూపెడతాను మీకు. మీకు అడ్జస్టెడ్ వీడియో ఫ్రేమ్ రేట్ అని ఉంది అక్కడ. మీకు లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే 2160x3840, అంటే ఇది 4K ఎనేబుల్ అయింది. ఒక 2 మినిట్స్ ఇట్లా ఫార్వర్డ్ చేస్తే మీకు ఇంటర్నెట్ అనేది ఫాస్ట్గా ఉంటే వైఫై మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇక్కడ చెప్పాలంటే యాక్చువల్లీ మీకు ఇప్పుడు 1080 వచ్చింది కింద, ఒక మీకు 2-3 మినిట్స్ అయినాక ఆటోమేటిక్ USDకి మారిపోతుంది అనమాట. అంటే క్లారిటీ మీరు కలర్స్ అయినా కానీ చాలా అంటే చాలా నీట్గా ఉందండి చెప్పాలంటే. మీరు ఒక మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం వర్త్ అని చెప్పచ్చు. బట్ ఆడియో పరంగా మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది అనేది చెప్పచ్చు. ఏదైనా బ్లూటూత్ స్పీకర్స్ ఉంటే కనెక్ట్ చేసుకొని ఎంజాయ్ అయితే చేయొచ్చు గైస్. ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయితే మాత్రం కింద కామెంట్ చేయండి. తప్పు లేదన్నాడు, కానీ కక్కినాక మళ్ళా రాదు, సిగ్గు లేదన్నాడు. హాయిగా లిఫ్ట్ ఆడుకోకుండా రోజు కష్టపడి ఇన్ని ఫ్లోర్లు మెట్లు ఎక్కువస్తారు. లిఫ్ట్లు ఉన్నాయని ఎక్కేసి సిగరెట్లు ఉన్నాయని కాల్చేసి మందు ఉందని తాగేస్తే హెల్త్ నాకు కూడా అలా ఉంటేనే ఇష్టం అండి. సరదాగా సంతోషంగా వాళ్ళందరూ డిస్కవర్డ్ సిగ్నల్. అండ్ నెక్స్ట్ వీడియోలో తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ ఫుల్ రివ్యూ కూడా చేయాలా వద్దా అని చెప్పి దాని గురించి కూడా చెప్పండి. అండ్ టోటల్ 16.5 ఫీట్ డిస్టెన్స్లో పెడితే 200 ఇంచ్ అనేది రావడం జరిగింది గాయస్. ఇంకేమన్నా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫర్ ద వాచింగ్, బై బై నౌ, జై హింద్, వందే మాతరం.